फ्रेंड्स वेलकम बैक टू माय चैनल जॉय ऑफ लिविंग नेन मी ज्योति मातलाडुतुन्ना फ्रेंड्स ई रोज वीडियो नेनु निजामपेट लो दीसानंडी इदी मा फ्रेंड वाळ्ळ इंटिकी वेल्लामु निजामपेट लो सैटर्डे रोज वाळ्ळ इंटिकी वेल्लामु अक्कड गोरिंटाक चेट्टु उंटे इंका सरे अनि चेप्पि अंदरं गोरिंटाक कोस्तुन्नाम अन्नमाट तन पेरु रानी तिनु దేవి అన్నమాట ముగ్గురం గోరింటాక్ కోస్తా హాయ్ చెప్పమంటే చెప్పారు ఇది నేను వీడియో సాటర్డే సండే మండే మూడు రోజులది కలిపి పెడుతున్నానండి కొంచెం కొంచెం బిట్లు తీశాను అవి ఉంటే ఇంకా పెడుతున్నా షేర్ చేస్తున్నాను అన్నమాట సండే రోజు షాపింగ్కి వెళ్ళాము బట్టలు మా పాపది బర్త్డే వస్తుందని చెప్పి డ్రెస్ తీసుకుందామని చెప్పి సండే రోజు ఖాళీగా ఉంటుంది కదా అంటే కాలేజీ అది ఉండదు కదా అని చెప్పేసి ఇంకా సండే రోజు షాపింగ్కి వెళ్ళాము పీవీఆర్ మాల్లోకి వెళ్ళామన్నమాట పీవీఆర్ మాల్లో తనకు చూస్తే ఏమి నచ్చలేదు సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ టాప్స్ కొత్త రకం కొత్త మోడల్స్గా మోడల్స్ అయితే ఎప్పుడు ఉండే మోడలే కాకపోతే కలర్స్ అవి కాంబినేషన్స్ కొంచెం కొత్తగా ఉన్నాయని అవి కొంచెం ఒక లుక్ వేసామన్నమాట ఇంకా ఎప్పుడు ఉండే రేటే అన్నమాట 499 సో అవన్నీ చూసి తనకి ఏమన్నా నచ్చినాయేమో అని మొత్తం చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడసారా బొమ్మలకి అన్నీ రెడ్ కలర్ ఏందో రెడ్ డే కనుక వేసుకొని వచ్చినట్టు అన్నీ రెడ్ కలర్లే మోడల్ మోడల్గా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క కలర్ వేశారనమాట సో ఇంకా టాప్స్ అన్నీ చూసాము లైట్ కలర్స్లో కొన్ని బాగున్నాయి సో మరీ అంత లైట్ అయితే హ్యాండిల్ చేయటం కూడా చాలా కష్టం అని చెప్పేసి జస్ట్ చూసి వదిలేసాము ఇంకా టాపులు అంటూ కూడా ఏమి తీసుకోలేదన్నమాట జస్ట్ చూసామంతే ఇంకా తనకి షాపింగ్ చేస్తే చాలే ఇంక ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఇంకా వచ్చేసాము ఇది పీవీఆర్ మాల్లో మనకి ఇప్పుడు త్వరలో వస్తుంది క్రిస్మస్ కదండి దాని గురించి ఏ షాపింగ్ మాల్ చూసినా కూడా మంచిగా డెకరేషన్ చేశారన్నమాట క్రిస్మస్ ఇంకా మన క్రిస్మస్ అంటే ఏముంటుంది తెలుసు కదా ట్రీస్ అలాగే క్రిస్మస్ తాత బొమ్మలు అవన్నీ వేసి షాపింగ్ మాల్స్ అన్నీ కొంచెం హడావుడిగా డెకరేషన్ చేసి చాలా బాగా చేశారన్నమాట సో ఆ డెకరేషన్ అనేది కూడా వీడియో తీసాము జస్ట్ అక్కడ కొన్ని పిక్స్ దిగామన్నమాట ఇది చూస్తుంటే చిన్న ఐకియా చూసినట్టు అనిపించింది నాకైతే అన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ అన్ని ప్లాంట్స్ అన్నమాట చాలా బాగున్నాయి రకరకాల ప్లాంట్స్ అన్నమాట మనీ ప్లాంట్స్ అవి ఇవన్నీ నాకు ఒకప్పుడు మేము ఐకియాకి వెళ్ళినప్పుడు ఐకియాలో చూసానన్నమాట ఇలాగా తర్వాత ఇక్కడ పెట్టారు ఇవి సేల్స్ కోసం పెట్టారో మరి డెకరేటివ్ కోసం పెట్టారో నాకైతే అర్థం కాలేదు కాకపోతే ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇది ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా యూజ్ అయ్యే మొక్కలు అన్నమాట మనకి ఇవి ఎండ తగలపోయినా పర్లేదు సో తర్వాత ఇక్కడ పిల్లలకి చిన్న కార్లో ఒకటి పెట్టేసి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ అన్నమాట వాళ్ళు తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది సో దాన్ని కూడా వీడియో క్లిక్ తీసాము ఇంకా రిలయన్స్ ట్రెండ్లోకి వెళ్ళామండి ఇంకా రిలయన్స్ ట్రెండ్లోకి వెళ్తే అక్కడ ఏమీ నచ్చలేదు తనకి సో అక్కడే బిగ్ బజారు ఇంకా పీవీఆర్ మాల్ అంటే ఇంక మనకు అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్నమాట మ్యాక్స్ రిలయన్స్ ట్రెండ్ బిగ్ బజారు ప్లాంటినిమ్స్ స్టాప్ అండ్ స్టాప్ అన్నీ ఉంటాయి అన్నమాట సో కొన్ని కొన్ని ఐటమ్ కొన్ని కొన్ని షాపింగ్ మాల్లోనే తిరిగామన్నమాట బిగ్ బజార్ అలాగే మ్యాక్స్ రిలయన్స్ ట్రెండ్ ఈ మూడిట్లో తిరిగాము సో తనకైతే ఫైనల్గా ఏ డ్రెస్ ఇంకా సెట్ అవ్వలేదన్నమాట తనకేంటో ప్రతిసారి బర్త్డేకి త్వరగా డ్రెస్ అనేది సెట్ అవ్వదన్నమాట ఇంకా సో అందుకని చెప్పేసి ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తాను వెళ్ళినా కూడా దొరకదన్నమాట సో సండే సండే ఖాళీ ఉంటుంది కదా తను ఉన్న టైంలో తీసుకువెళ్దామని చెప్పేసి తీసుకువెళ్ళాను ఇక్కడ కూడా బిగ్ బజార్లో కూడా చూసారా క్రిస్మస్ పండుగని లైట్తో డెకరేషన్ అది చేశారన్నమాట ఈ బ్యాగ్స్ చూసారా 3 బ్యాగ్స్ కలిసి 6999 అంటండి ఒకటి బిగ్ సైజు అలాగే రెండు స్మాల్ సైజు ఉన్నాయి బాగున్నాయి ఇంకా అక్కడే ఇది ఒక షాపింగ్ మాల్ అన్నమాట ఇది ఒక ఎగ్జిబిషన్ లా పెట్టారు షాపు అక్కడ ఈ బొమ్మ అనేది కీ ఇచ్చేసి వదిలేశారు చూడండి అసలు ఎంత బాగుందో నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది అందుకని దాన్ని వీడియో తీశాను అన్నీ ఇంకా ఇది ఒక
ఎగ్జిబిషన్ పెట్టినట్ట పెట్టారనమాట షాపింగ్ మాల్స్. ఇవి సిల్వర్ కలర్ ఐటమ్స్, మనకి ఏమంటారు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, అలాగే అన్ని బట్టలు, అలాగే పిల్లలకు సంబంధించిన బొమ్మలు, అలాగే మనకి పిల్లలకి కావాల్సినవి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవి కొన్ని చూసుకుంటుంది తను మా పాప, ఇంకా సరే అని వాటిని కూడా వీడియో తీశానన్నమాట. మేము ఫస్ట్ గోరింటాకు చెట్టు పెట్టాము, పెట్టి కోస్తున్నాము చూసారా, అది నిజాంపేటలో తీసానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా అక్కడ గోరింటాకు చెట్టు కనిపిస్తే సరే అని అందరం కలిసి గోరింటాకు కోసుకొచ్చుకున్నాము. ఇంకా బిగ్ బజార్లో కూడా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. బిగ్ బజార్ బయట ఇదొక చెట్టు పెట్టారు, ఆ చెట్టు కూడా చాలా బాగుంది. సో సరే అని చెప్పేసి దాన్ని పిక్ తీసాను. ఇక్కడ కూడా బిగ్ బజార్లో కూడా షాపింగ్ క్రిస్మస్కి డెకరేషన్ చేశారనమాట. సో అది చూపిస్తున్నాను మీకు. ఇది ఇంకొక ఫ్లోర్లోకి వెళ్ళాము, అక్కడ నచ్చలేదని మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఆర్ఎస్లోకి వచ్చాం. ఆర్ఎస్లోకి వస్తుంటే ఆర్ఎస్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ చందన ఉంటుందన్నమాట. అక్కడ చూసారా యేసు ప్రభు ఎన్ని అవతారాలు పెట్టి భలే బాగా డెకరేషన్ చేశారన్నమాట. సో అది చెప్పడం కూడా నాకు రాలేదన్నమాట. క్రిస్మస్ ట్రీ అది పెట్టి చాలా బాగా చేశారు. సో అది కూడా వీడియో తీశానన్నమాట. ఇంకా అక్కడి నుంచి చిన్నంగా నడుచుకుంటూ వచ్చాము, వచ్చి ఆర్ఎస్కి వచ్చాము. ఫైనల్గా ఆర్ఎస్లో కూడా ఆర్ఎస్ ముందు ఆపోజిట్లో ఇలా క్రిస్మస్ ట్రీ పెట్టారు, దానికి కూడా డెకరేట్ చేశారన్నమాట. క్రిస్మస్ కాబట్టి కొంచెం షాపింగ్ మాల్స్ అన్నీ కొంచెం హడావుడిగానే ఉంది. ఇంకా ఆర్ఎస్లోకి వెళ్ళాం. ఆర్ఎస్లో కూడా ఫైనల్గా ఏమీ డ్రెస్ అనేది సెట్ అవ్వలేదు. ఇంకా కొంచెం పార్టీ వేర్ కాకుండా వెస్టర్న్ వేర్లో ఏమైనా చూద్దామని చూసాము, తనకి ఏమంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పి తీసుకోలేదు, మళ్ళీ తీసుకున్నా గొడవ చేస్తుందని చెప్పేసి తీసుకోలేదు. ఇష్టం లేనప్పుడు ఎందుకని చెప్పేసి వదిలేసాము. ఇంక ఇది సండే రోజు మార్నింగ్ మేము ఇవి ఏంటి లడ్లు, బూందీ లడ్డు అంటాం కదా, అది ట్రై చేసామన్నమాట. సో ఇది పాకం అది పట్టడం నాకు కరెక్ట్గా రాదు. బూందీ అదైతే నేనే తీసాను, వేరే ఆంటీ తెలిసిన ఆవిడ ఉంటే ఆవిడని పిలిచి పాకం చూపించమంటే చూపించింది. సో చేస్తే లడ్లు చాలా బాగా వచ్చినాయి అన్నమాట. తను మా ఫ్రెండు ఇందాక గోరింటాకు కోసిందన్నాం కదా, తనేమన్నమాట దేవి. ఇంకా ముగ్గురం కలిసి ఆ బూందీ లడ్డు అనేది తీశాను. ఇంకా ఆ క్లిప్ అంతా మీకు తీలేదన్నమాట, స్టార్టింగ్ నుంచి చూపిద్దామని చెప్పేసి అందుకని తీలేదు. ఇది ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈరోజు అంటే మండే రోజు ఈవినింగ్ టైంలో 2:00 అట్లా స్టార్ట్ చేసామన్నమాట. కొన్ని చెక్కలు చేసాము, చెక్కలు అయిపోయిన తర్వాత ఇలా బూందీ లడ్డు తను మొన్న చూపించింది కదా, ఈరోజు వీళ్ళ ఇంట్లో మనమే చేద్దాము, మొన్న చూసాం కదా ఈరోజు మనం చేస్తే వస్తుందా లేదా అని ట్రై చేశాము. సేమ్ తను అంటే ఇది ఎలా అంటే కొలత, మీరు కప్పుల వైజ్గా తీసుకుంటే ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు చక్కెర తీసుకోవాలి. అదే కొలతగా అయితే నేను కేజీ పిండి తీసుకున్నాము, 1.5 కేజీ షుగర్ తీసుకున్నాము. మీరు స్వీట్ ఎక్కువ తినదలుచుకోకపోతే కనుక కేజీని బాగా వేసుకోండి సరిపోతుంది. స్వీట్ ఎక్కువే తింటారు అనుకుంటే 1.5 కేజీ తీసుకోండి. సో ఒక పక్క ఆయిల్ పెట్టి బూందీ తూస్తూ ఉన్నాను, అలాగే ఒక పక్కన పంచదార పాకం పెట్టానండి. పంచదార పాకం అనేది చాలా లేటుగా వస్తుంది, సో అందుకని చెప్పేసి ఈ బూందీ తూస్తానే ఓ పక్క పంచదార పాకం అనేది పెట్టేసాము, త్వరగా అయిపోతుంది కదా. మళ్ళీ బూందీ అయిన తర్వాత మళ్ళీ చక్కెర పాకం వచ్చిందాక వెయిట్ చేయటం ఎందుకని చెప్పేసి 2 సైడ్స్ 2 పెట్టామన్నమాట. ఇంకా ఇది ఈరోజు దేవి వాళ్ళ ఇంట్లో చేసామన్నమాట, చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చినాయి. నిన్న ఇంకా తనతో చూపించుకోవాలని చూపించుకున్నాం పాకం, అది పంచదార పాకం అయితే నాకు రాదు. బెల్లం పాకంతో అయితే అన్నీ చేస్తాను, కానీ చక్కెర పాకంతో అయితే మాత్రం నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో తనతో చూపిస్తే ఒకసారికి తెలుస్తుంది కదా అని తనతో చూపించుకున్నాను. చూపించుకున్న తర్వాత ఈరోజు దేవి వాళ్ళ ఇంట్లో చేసాము, చాలా బాగా వచ్చినాయి. బూందీ కూడా మనము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసేసి బూందీ తీసే గెంటు ఉంటుంది కదా, దాంతో వేసుకోవాలి.
వేసిన తర్వాత ఆయిల్ కూడా కరెక్ట్గా ఉండాలండి. అప్పుడైతేనే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ తక్కువ ఉండి వేస్తే మాత్రం బూందీ అనేది చతికిలు పడినట్టు అయిపోతుంది, అంటే ఇలా నొక్కినట్టు అయిపోతుంది. అలా నొక్కినట్టు అయిపోతే బాగుండదు అన్నమాట, ఆయిల్ పీల్చేసుకుంటుంది. అందుకని ఆయిల్ పర్ఫెక్ట్గా ఉండాలి, బూందీ కొంచెం వేసుకున్న ఆయిల్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ బూందీ గెంటను కూడా మనం ఎప్పటికప్పుడే తుడుచుకుంటూ బూందీ వేసుకోవాలి, లేదంటే పిలకలు అంటారు కదా అలా పిలకలు వచ్చేసి ముద్దలాగా పడిపోతుంది, అప్పుడు బూందీ అనేది బాగుండదు అన్నమాట. సో అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడే ఆ గెంటను తుడుచుకుంటూ ఆయిల్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటా మనం బూందీ అనేది తుడుచుకోవాలి. ఈ బూందీని కూడా మనం క్రిస్పీగా వేయించొద్దండి, మెత్తగా ఉన్నప్పుడే కొంచెం అంటే మనకి బాయిల్ అయింది తెలుస్తుంది అన్నమాట. మరీ క్రిస్పీగా వేయించొద్దు, మరీ పచ్చిగా కూడా ఉండొద్దు, నార్మల్గా ఈక్వల్ సైజులో ఉండగానే తీసేసుకోవాలి. బూందీ అనేది క్రిస్పీ ఉంటే లడ్డు అనేది టేస్ట్ ఉండదు, అలాగే మనం లడ్డు చుడుతున్నా కూడా లడ్డు అనేది పగిలిపోయినట్టు వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ముందు బూందీ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట, అప్పుడే మనకు లడ్డు అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటుంది అన్నమాట. సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాము, ట్రై చేసినా చాలా బాగా వచ్చిందనమాట. మనం ఒక పక్క చక్కెరకి పాకం పెట్టుకున్నాం కదా, నేను కేజీ పిండి శనగపిండి తీసుకున్నాను, కేజీన్నర షుగర్ తీసుకున్నాను. మనం ఆ షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని షుగర్ని మొత్తం మనం బాగా కలుపుకోవాలన్నమాట, అంటే అది కరిగిపోయిన దాకా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొక పక్క స్టవ్ పెట్టేసి తను డ్రై ఫ్రూట్స్ అవి వేయించుతుంది మా ఫ్రెండు. జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు, ఇష్టమైతే బాదం కూడా వేసుకోవచ్చు అండి, చాయిస్ మీ ఇష్టం అన్నమాట. కిస్మిస్, బాదం, జీడిపప్పు ఏవైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఉత్త జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా పాకంలోకి యాలకులు అనేది దంచుతుంది. ఇప్పుడు మిక్సీలో ఆ యాలకుల పొడి అనేది మిక్సీ పట్టుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటుంటే యాలకులు అనేది అంత ఫ్లేవర్ ఉంటుంది లేదండి. సో అందుకని చెప్పి ఇలా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకుంటేనే బాగుంటుంది, ఇలాచి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో అందుకని చెప్పేసి దంచమన్నాను, దంచుతుంది తను పాకంలో వేయటానికి. ఇంకా బూందీ అంతా రెడీ అయిపోయింది. మనకి పాకం అనేది డైరెక్ట్గా గంటలో పట్టుకొని చూసుకుంటుంటే వేలు అనేది కాలే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఇలా బూందీకి వేసిన గిన్నెలోనే సైడ్లో అంచులకు వేసేసి ఆ బూందీ పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఇంకా పాకం అనేది చాలా వట్టుకు దగ్గర పడిపోయింది, యాలకుల పొడి వేసి తిప్పాము. అదిగోండి చూడండి, మనం ఇలా సెంటర్లో ఫింగర్ల మధ్యన పెట్టి పాకం అనేది తీస్తుంటే ఆ వచ్చే తీగలాంటి పాకం అనేది తెగకుండా ఉండాలండి. అంటే ఇలా టూ ఫింగర్స్ మధ్యలో పెట్టి పాకం అనేది చూస్తే మనకు ఆ పాకము ఇలా టూ ఫింగర్స్ ఓపెన్ చేస్తుంటే ఆ పాకం అనేది తెగకుండా ఉంటే అప్పుడు మనకి పాకం అనేది వచ్చినట్టు, పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మరీ ముదురు పాకం తీసుకోవద్దు, ఎందుకంటే ముదురు పాకం తీసుకుంటే మనం లడ్డు చుట్టేలకే చాలా టైం పడుతుంది. ఆ పాకం అనేది ముదిరిపోతే మనకు లడ్డు అనేది విడపడిపోతుంది. ఇక్కడ మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. కొంచెం మనకి ఇలా తీగలాగా వస్తే చాలు, ఇంకా మనం అప్పుడు లడ్డు అయిపోయినట్టే. అదొక్కటి మాత్రం పాకం అనేది రెడీ అయినట్టే అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత లడ్డులు చుట్టుకుంటే బాగా వస్తాయన్నమాట. చూడండి, మీకు కూడా ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నేను ఇంతకు ముందు కూడా ఇలా బూందీ లడ్డు వీడియో కూడా పెట్టాను. సో మళ్ళీ సెకండ్ టైం పెడుతున్నానన్నమాట, మీకు క్లారిటీగా తెలియటం కోసం పెడుతున్నాను. లడ్లు మాత్రం చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగా వచ్చినాయండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అలానే ఆప్షన్ కూడా ట్యాప్ చేశారంటే మేము పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్గా చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం మధ్య మధ్యలో కొంచెం మనకు అది చేతికి చుట్టుకున్నట్టు ఉంటే నెయ్యిని అద్దుకొని ఉండలు లడ్లు చుట్టుకుంటే బాగా వస్తాయన్నమాట. మనం కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసుకోవాలండి, మరీ లేతగా ఉండొద్దు, మరీ ముదురుగా ఉండొద్దు. చూడండి, లడ్లు అనేది బాగా వచ్చినవి. ఇవి మీకు వేడి మీద ఇలా తెలుస్తుంది, చల్లారితే ఇంకా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.